బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిగ్నూర్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 చిన్నమల్లారెడ్డి, సాయంత్రం 5:00 రాజంపేట, రాత్రి 7:00 బిగ్నూర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 37 అంశాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని రేవంత్ ఇవ్వనున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిగ్నూర్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థాంక్ యూ ప్రియా. ఈరోజు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కూడా పర్యటన చేయబోతున్న నేపథ్యం కావచ్చు. 3 సంబంధించిన అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే అభయాసం పేరుతో కూడా మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యం కావచ్చు. దాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కూడా ముమ్మరం చేస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఈ రోజు కామారెడ్డికి సంబంధించి కూడా అంటే ఈ రోజు 3:30 పీసీసీ చీఫ్ చిన్నమల్లారెడ్డికి సంబంధించిన అక్కడ ఆ నియోజకవర్గంలో కూడా కార్నర్ మీటింగ్ కావచ్చు. అలాగే రాజంపేట సంబంధించి 7:00 బిగ్నూర్ కార్నర్ మీటింగ్ సంబంధించి కూడా అక్కడ బహిరంగ సభ ఉన్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా పీసీసీ 3 రోజులు అంటే 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయన ఈ రోజు విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా 5 డిక్లరేషన్లు ప్రకటించింది, 6 గ్యారెంటీలు ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా 3 నియోజకవర్గాలు ఒకే రోజు సంబంధించి కూడా 3 నియోజకవర్గాలను చుట్టేస్తూ కూడా ప్రచారాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యం కావచ్చు. కార్నర్ మీటింగ్లు అలాగే బహిరంగ సభలను కూడా పాల్గొంటున్న నేపథ్యం, అగ్రనేతలంతా కూడా వస్తున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నిన్న అభయహస్తం పేరుతో కూడా మేనిఫెస్టోను ప్రకటించింది. దాంట్లో 37 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేయడంలో భాగంగా ఇంటింటికి ప్రధాని చేరవేసేందుకు కూడా ఇక్కడ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రచారాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇదే 37 అంశాలతో సంబంధించిన మేనిఫెస్టోలను ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే కూడా 100 రోజుల్లో ఈ మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు 6 గ్యారెంటీలను అమలుపరుస్తామన్నది కూడా ప్రజలకు చెప్పే అవకాశం కనిపిస్తున్నది. మొత్తంగా కామారెడ్డికి సంబంధించి కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యం కావచ్చు. గతంలో అంటే గత రోజుల క్రితం కూడా కామారెడ్డిలో కూడా మరి ప్రచారం చేసిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే అక్కడ సీఎం కేసీఆర్ అక్కడ బరిలో దిగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కి పోటీగా అక్కడ ఏదైతే బరిలో దిగుతున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే లక్ష్యంగా కూడా అక్కడ పార్టీ శ్రేణులు కావచ్చు, క్యాడర్ కావచ్చు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ కార్నర్ మీటింగ్ లో కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అక్కడ జనాల సమీకరణ కూడా అక్కడ స్థానిక నేతలు ఏర్పాటు చేస్తున్న క్రమం కావచ్చు. ఈ రోజు సంబంధించి కూడా 3 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు బహిరంగ సభ కార్నర్ మీటింగ్ లు ఉంటున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే జరిగాయి. ఇక జనాల సమీకరణ కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే అభ్యర్థం మేనిఫెస్టో తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రధానంగా అదే అంశాలను కూడా ప్రజలకు గురించే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ అభ్యర్థులు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇంటింటికి ప్రచారం చేసేందుకు కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం కావచ్చు. ఇంటింటికి తిరుగుతూ ప్రధాన 37 అంశాలను కూడా ఇంటింటికి చేరవేయాలని కూడా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ రోజు కార్నర్ మీటింగ్ తర్వాత కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే అన్ని నియోజకవర్గాలకి ఎత్త అయితే ఇప్పుడు చూసుకుంటే కామారెడ్డి నియోజకవర్గం మరో ఎత్త చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇప్పుడు కామారెడ్డిలో ఆయన స్పెషల్గా ఏం ప్రసంగించబోతున్నారు, అక్కడ ప్రజల్ని ఆకర్షించాలంటే ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే రేవంత్ రెడ్డి ఏం ప్రదర్శించబోతున్నారు?
కష్టంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ పైన కూడా బరిలో దిగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన పార్టీలు సత్సంబంధాలుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు రెండు పార్టీలు పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కేసీఆర్ మరోమారు ప్రజలకు మభ్య పెట్టి గెలిచేందుకు కేసీఆర్ యొక్క యుక్తులు పనుతున్నారని కూడా పిసిసి చీఫ్ అక్కడ ప్రజలు వివరించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో కూడా అన్ని పథకాలు కూడా వైఫల్యం చెందాయి. కామారెడ్డికి సంబంధించి కూడా ఏ అభివృద్ధి పథకం కూడా అక్కడ ఆచరణకు సాధ్యం కాలేదు. అంటే డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, అన్ని పథకాలు కూడా కామారెడ్డి ప్రజలకు చేరవే నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కామారెడ్డి ఆ నియోజకవర్గాన్ని కూడా దత్తత తీసుకొని అక్కడ అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, పథకాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ కూడా ఆ ఈ రోజు పిసిసి ప్రసంగంలో ఉండబోతున్న అంశాలు కావచ్చు. ఇక్కడ 37 ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి, 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, కామారెడ్డి సంబంధించిన ప్రజలకు ఇంతవరకు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎంతవరకు పథకాలు ఇక్కడ ప్రజలకు ఇచ్చింది, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ప్రజలకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కూడా ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మేనిఫెస్టో అలాగే డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలతో పాటుగా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు పథకాల పైన కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు కేసీఆర్ టార్గెట్ గా కూడా ఆయన ప్రసంగంలో ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే నిన్న రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి అనుగుణంగా కూడా ఈ రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఆ ప్రసంగంలో ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నిన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కీలక ప్రసంగం చేసిన నేపథ్యం కావచ్చు. కేసీఆర్ కి సంబంధించి ఆయన చదువుకున్న కాలేజీలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని కూడా ప్రసంగంలో చెప్పిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఆ పార్టీకి కాలం చెల్లింది, ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నిన్న రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని కూడా రేవంత్ రెడ్డి అదే దానికి కూడా ఈ రోజు కామారెడ్డి ప్రజలకు కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందని కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చూసుకుంటే ముందుగా మేనిఫెస్టోలో విడుదల చేసిన 6 గ్యారెంటీలో ప్రధానమైంది ఏదై ఉండొచ్చు, అండ్ ఇప్పుడు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో, నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ప్రధాన సంక్షేమ పథకం ఏదై ఉండొచ్చు, అంటే ప్రజల్ని ఎక్కువగా ఆకర్షితులని చేసినటువంటి అంశాలు ఏమి ఉండాలి? ఖచ్చితంగా నిన్న మేనిఫెస్టో సంబంధించి కూడా ధరణి పోర్టల్, భూమాత పేరుతో కూడా ధరణి పోర్టల్ అప్గ్రేడ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అలాగే ఇంకా పసుపు కుంకుమ పథకం కింద ఏదైతే నూతనంగా పెళ్లైన వివాహితులకు సంబంధించి కూడా 1 లక్షతో పాటుగా తులం బంగారం ఇవ్వడం నేపథ్యం కావచ్చు. ఇంకా దళితులకు సంబంధించి కూడా ఇప్పటికే డిక్లరేషన్ ప్రకటించారు, ఎస్సీఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన ప్రకారం 12 లక్షల ఆర్థిక సాయం దళితులకు ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యం, గతంలో ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లు కూడా అన్నింటికో కూడా పేపర్ లీకేజ్ వల్ల కూడా ఏ నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయింది. దానికి అనుగుణంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో భర్తీ చేస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏ రోజున పోటీ పరీక్షలు నిర్వహిస్తానని కూడా తేదీని కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ రైతులకు సంబంధించి కూడా ధరణి పోర్టల్ అంశం కావచ్చు, ఇక్కడ రైతులకు సంబంధించి కూడా ఏదైతే పంట సాయం సంబంధించి కౌలు రైతులకు కూడా 12,000 కౌలు రైతులకు సంబంధించి కూడా 15,000 ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. కూలీలకు సంబంధించి కూడా 12,000 ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. గతంలో ఏదైతే భూమి ఉన్న వారికి కూడా ఇక్కడ మిగతా రైతు బీమా కావచ్చు ఇతర పథకాలు అన్నాయి, ఇక్కడ కూలీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను కూడా తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఆటో వాళ్ళకు సంబంధించి కూడా ఆటో వాళ్ళకు సంక్షేమం కోసం 12,000 సంవత్సరానికి ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఇతర సంబంధించిన ఏదైతే ఎంబీసీ కులాలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్పొరేషన్ తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కూడా ఉచిత మెట్రోతో పాటుగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఈ విద్యార్థులకు సంబంధించి కూడా ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటీలు కావచ్చు. అంటే మొత్తంగా ఇక్కడ రైతులు, విద్యార్థులు, ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కూడా 1వ తేదీన కూడా ఖచ్చితంగా జీతాలు పడతాయి అన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఏదైతే ఓపీఎస్ గత ప్రభుత్వం కొన్ని రోజులుగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టిన నేపథ్యం, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు కూడా దానికి సంబంధించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఇక్కడ రైతులు, ఉద్యోగులు, ఇక్కడ నిరుద్యోగులతో పాటుగా విద్యార్థులు అన్ని వర్గాల వారు కూడా లబ్ధి చేకూరే విధంగా మేనిఫెస్టోలో ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వాటిని వివరించే అవకాశం కనిపిస్తుంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే 37 ప్రధాన అంశాల్లో కూడా ఇలాంటి అంశాలే ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన
అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయి. దాంట్లో ప్రధాన అంశాలకు సంబంధించి రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల అంశాల పైన కూడా పూర్తిగా ఇక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఉండే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.